తనత్రయోదశి పూజామహూర్తం గురించి తెలుసుకుందాం. ఈరోజు వృషభ లగ్నకాలంలో లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది. ధనత్రయోదశి పూజామహూర్తం గురించి తెలుసుకుందాం. ధనత్రయోదశి తిథి ప్రారంభమయ్యేది అక్టోబర్ 29, 2024న ఉదయం 10:31 త్రయోదశి తిథి ప్రారంభమై అక్టోబర్ 30 మధ్యాహ్నం 1:15 వరకు ఉంటుంది. ఇక ధనత్రయోదశి పూజామహూర్తం వచ్చి ఈ నెల 29వ తేదీ సాయంత్రం 6:37 నుండి రాత్రి 8:07 వరకు ఉంటుంది. అంటే మొత్తం కాలం వచ్చి 1:30 పాటు ఉంటుంది. ఇక ప్రదోషకాల పూజా సమయం వచ్చి సాయంత్రం 5:38 నుండి రాత్రి 8:07 వరకు ఉంటుంది. ఇక వృషభ లగ్న కాలం వచ్చి సాయంత్రం 6:37 నుండి రాత్రి 8:38 వరకు ఉంటుంది. ఈ వృషభ లగ్న కాలంలో లక్ష్మీదేవిని పూజించటం వల్ల సకల శుభాలు కలుగుతాయి. ఈ సమయంలో లక్ష్మీదేవి పటం ముందు ఒక దీపం వెలిగించినా చాలు, ఎన్నో రెట్ల పుణ్యఫలం కలగటంతో పాటు అనంత సంపద వృద్ధి అవుతుంది. ఇక ఈరోజు యమదీపం వెలిగించే సమయం అనగా ఈ నెల 29వ తేదీ సాయంత్రం 5:38 నుండి సాయంత్రం 6:53 మధ్య, అనగా ఈ 1:15 మధ్య కాలంలో మీరు ఇంట్లో యమదీపం వెలిగిస్తే యమధర్మరాజు సంతోషించి అపమృత్యు దోషాలు తొలగిస్తారు. ధనత్రయోదశి రోజు ఇంటి ముంగిలలో దీపాలు వెలిగిస్తే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది, యముడు మీ వైపు చూడడు. దీపావళి పండుగకు 2 రోజులు ముందు వచ్చే ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధనత్రయోదశి అంటారు. ధనత్రయోదశి రోజు ఏం కొనకూడదో ఒకసారి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈరోజు ఇనుము కొంటే అరిష్టమని అంటారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఇనుము శనిదేవుని యొక్క కారకంగా పరిగణింపబడుతుంది. అందువల్ల ధనత్రయోదశి రోజు ఇనుముతో తయారు చేసిన వస్తువులను కొనకూడదు. ఇలా చేస్తే కుబేరుడు ఆగ్రహానికి గురవుతాడు. ఈరోజు అల్యూమినియం కూడా కొనుగోలు చేయవద్దు. కొంతమంది ధనత్రయోదశి రోజు అల్యూమినియం పాత్రలు లేదా వస్తువులు కొంటారు. ఈ లోహంపై రాహువు కూడా ఎక్కువ ప్రభావం చూపుతాడు. అల్యూమినియం దురదృష్టానికి సూచకంగా పరిగణింపబడుతుంది. కాబట్టి అల్యూమినియం వస్తువును పండుగ సందర్భంలో ఇంటికి తీసుకురాకూడదు. ధనత్రయోదశి రోజు ఇనుప పాత్రలు కొనుగోలుకు దూరంగా ఉండండి. ధనత్రయోదశి రోజు చాలామంది ఇనుప పాత్రలు ఇంటికి తీసుకువస్తారు. అయితే అలా చేయకూడదు. ఉక్కు స్వచ్ఛమైన లోహం కాదు. రాహువు కూడా దీనిపై ఎక్కువ ప్రభావం చూపుతాడు. మీరు సహజ లోహాలను మాత్రమే కొనాలి. మానవ నిర్మిత లోహం నుండి ఎత్తడిని మాత్రమే కొనుగోలు చేయవచ్చు. ధనత్రయోదశి రోజు పదునైన వస్తువులు కొనటం మానుకోండి. ఈరోజు కత్తి కత్తెర ఏదైనా పదునైన ఆయుధాన్ని కొనకుండా ఉండాలి. ధనత్రయోదశి రోజు ఇవన్నీ కొనటం అశుభంగా భావిస్తారు. అలానే ధనత్రయోదశి రోజు ప్లాస్టిక్ కూడా కొనుగోలు చేయకూడదు. ఈరోజు కొంతమంది ప్లాస్టిక్తో చేసిన వస్తువులు ఇంటికి తీసుకువస్తారు. ప్లాస్టిక్ మన ఇంటి పర్యావరణానికి అంత మంచిది కాదు. అందువల్ల ధనత్రయోదశి రోజు ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులను ఇంటికి తీసుకురాకుండా ఉండటం మంచిది. అలానే ఈరోజు నల్లటి వస్త్రాలు కొనకూడదు. ధనత్రయోదశి రోజున నల్లని వస్త్రాలు వస్తువులు ఇంటికి తీసుకురాకూడదు. ధనత్రయోదశి ఎంతో పవిత్రమైన రోజు. నలుపు రంగు దురదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. అందువల్ల ధనత్రయోదశి రోజు నల్లని వస్తువులను కొనకపోవటం మంచిది. అలానే ధనత్రయోదశి రోజు కల్తీ సామాన్లు కొనకూడదు. ఈరోజు నూనె లేదా నెయ్యి వంటివి కొనకూడదు. ఇలాంటివి కల్తీ అవుతాయి కాబట్టి ఈరోజు కొనకూడదు. ఈరోజు అశుద్ధమైన వస్తువులు కొనకుండా ఉండాలి. అలానే గాజు పాత్రలు కొనకూడదు. కొంతమంది ధనత్రయోదశి రోజు గాజు పాత్రలు మరియు ఇతర వస్తువులు కొంటారు. ఈ గాజు రాహువుకు సంబంధించినది అని నమ్ముతారు. కాబట్టి దీనిని ధనత్రయోదశి రోజు కొనకూడదు. అలానే సిమెంట్ వస్తువులు, పుష్పగుచ్చాలు వంటివి ఈరోజు కొనకూడదు. ఈ రోజును ఎంతో పరమ పవిత్రంగా భావించి అమ్మవారిని ఈరోజు పూజిస్తే అఖండ ఐశ్వర్యం మీ సొంతమవుతుంది. ఈరోజు బంగారం వెండి కొనే స్తోమత అందరికీ ఉండదు. ఈరోజు ఈ వస్తువులు తెచ్చుకుంటే బంగారం వెండి కొనటం కన్నా ఎక్కువ ఫలితం వస్తుంది. ఇంట్లో సిరి సంపదలకు లోటు అనేది ఉండకుండా ఉండాలంటే
ఈ రోజు ఈ వస్తువులను మీరు ఇంట్లోకి తెచ్చుకోండి. ఇవి అందరూ కొనగలిగే వస్తువులే. ఆ వస్తువులు ఏంటో చూద్దాం. ముందుగా కల్లుప్పు. లక్ష్మీదేవి పుట్టిన సముద్రం నుండే ఈ కల్లుప్పు పుట్టింది కాబట్టి ఈ కల్లుప్పు అంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టం. అందుకని ఈ రోజు ఈ కల్లుప్పు తెచ్చుకొని మీ ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకోవటం చాలా మంచిది. ఇలా ఈ రోజు కల్లుప్పు కొంటే బంగారం కొన్నంత ఫలితం కలుగుతుంది. ఇక ఈ రోజు ముఖ్యంగా మన ఆకలిని తీర్చి మన కడుపు నింపే బియ్యాన్ని తెచ్చుకోవాలి. ఇలా ఈ రోజు బియ్యం తెచ్చుకోవటం వల్ల మన ఇంట్లో తిండికి ఎలాంటి లోటు ఉండదు. అలానే ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని అంటారు. అందుకే ముఖ్యంగా ఈ రోజు కొద్దిగా బియ్యమైనా సరే తెచ్చుకోండి. ఒకవేళ మీ ఇంట్లో బియ్యం ఉన్నా 1 కేజీ సుమారైనా తెచ్చుకోండి. ఇక తరువాత మన ఇంట్లో సుఖ సంతోషాలు ఆనందాలు ఉండాలంటే ఈరోజు తప్పనిసరిగా బెల్లమైతే తెచ్చుకోండి. ఈ బెల్లం ఎంత తీయగా ఉంటుందో అంతే తీయని సంతోషాలు మన ఇంట్లో ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ బెల్లానైతే తెచ్చుకోండి. ఇలా తెచ్చుకునే బెల్లాన్ని మీరు పూజ గదిలో అయితే పెట్టుకోవచ్చు. అలానే ఈ బెల్లంతో అమ్మవారికి ఏదైనా ప్రసాదాలు చేసి అమ్మవారికి నివేదన కూడా చేయవచ్చు. ఇక ఈ ధనత్రయోదశ రోజు ధనియాలు కొని తెచ్చుకుంటే చాలా చాలా మంచిది. ధనియాలు కొనటమేంటి అని అందరూ అనుకోవచ్చు. కానీ ఈరోజు ఈ ధనియాలు కొని తెచ్చుకొని లక్ష్మీదేవి అమ్మవారి పూజలో పెట్టుకోండి. అమ్మవారికి సమర్పించటం వల్ల అమ్మవారు ప్రసన్నురాలై సుఖ సంతోషాలను ప్రసాదిస్తుందని చిన్న నమ్మకం. అందుకనే ఒక చిన్న ధనియాల ప్యాకెట్ ఇంటికి తెచ్చుకోండి. ఇక తరువాత బంగారంతో సమానమైన ఈ పసుపు కొమ్ముల్ని ఈరోజు తెచ్చుకోవటం వల్ల ఎంతో శుభప్రదం. మన ఇంట్లో తరచూ శుభకార్యాలు జరగాలన్నా, సుఖ సంతోషాలతో ఉండాలన్నా, సౌభాగ్యంగా ఉండాలన్నా తప్పనిసరిగా ఈ ధనత్రయోదశి రోజు ఈ పసుపు కొమ్ముల్ని మన ఇంటికి తెచ్చుకోవాలి. ఇక తరువాత ఈరోజు యాలకులు కొని ఇంటికి తెచ్చుకుంటే మనకు ఎంతో మంచిది. సుగంధ ద్రవ్యాలలో ఈ యాలకులంటే అమ్మవారికి చాలా ఇష్టం. కొద్దిగా అయినా సరే ఈరోజు యాలకులు కొని అమ్మవారి పూజలో అయితే తప్పనిసరిగా పెట్టుకోండి. లేదా వీటిని ఏదైనా స్వీట్స్లో వేసైనా అమ్మవారికి నైవేద్యంగా నివేదించండి. అలానే ఈరోజు మంగళకరమైన వస్తువులు తెచ్చుకుంటే చాలా మంచిది. అందుకే ముఖ్యంగా ఈరోజు గోమతి చక్రాలను తప్పనిసరిగా కొని తెచ్చుకోండి. ఇవి తెచ్చుకోవటం వల్ల మన ఇంట్లో సంపద పెరుగుతుందని నమ్మకం. అందుకే ఈరోజు గోమతి చక్రాలు తప్పక తెచ్చుకోండి. వీటితో పాటుగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన గవ్వలు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. అలానే ఈరోజు తామర గింజలు, గురిగింజలు కానీ, శ్రీఫలాలు కానీ ఇలా ఈరోజు ఏవైనా సరే కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. అలానే ఈరోజు అమ్మవారి పాదుకలు తెచ్చుకుంటే చాలా మంచిది. అంతేకాదు ఈరోజు అమ్మవారిని విగ్రహ రూపంలోనైనా లేదా ఫోటో రూపంలోనైనా ఏ రూపంలోనైనా సరే ఈరోజు లక్ష్మీదేవి అమ్మవారితో పాటుగా గణపతిని కూడా తెచ్చుకుంటే చాలా మంచిది. అలానే ఈరోజు బంగారం వెండి వస్తువులు కొనలేని వారు ఎత్తడి వస్తువులనైనా కొని తెచ్చుకుంటే చాలా మంచిది. ఎత్తడి కుందులు తెచ్చుకున్నా చాలా మంచిది. ఇక ఈరోజు గోమాతను తెచ్చుకుంటే చాలా మంచిది. గోవు దూడ ఉన్న బొమ్మను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. ఇలా తెచ్చుకుంటే ఆ గోమాత ఆశీర్వాదం పరిపూర్ణంగా మీకు కలుగుతుంది. ఇక ఈరోజు రాగి వస్తువులు కొన్నా చాలా మంచిది. రాగి రాకోరుతుందని అంటారు. అందుకే మన ఇంట్లోకి సిరి సంపదలను రమ్మని పిలుస్తుందని అర్థం. అందుకే వీలైతే ఈరోజు ఒక చిన్న రాగి వస్తువును కొని ఇంటికి తెచ్చుకోవటానికి ప్రయత్నించండి. ఇలా ఈరోజు వీటిల్లో ఏ ఒక్కటి కొని ఇంటికి తెచ్చుకున్నా మీరు బంగారం కొన్నంత పుణ్యంతో పాటు లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది. ధనత్రయోదశి దీపావళికి 2 రోజుల ముందు హిందువులు జరుపుకునే పెద్ద పండుగ. ఆశ్వయుజ బహుళ త్రయోదశి రోజున ధనత్రయోదశిని జరుపుకుంటారు. ధనత్రయోదశిని దంతెరాస్ అని కూడా అంటారు. అసలు ధనత్రయోదశికి అంతటి ప్రాధాన్యత ఎందుకు ఇవ్వాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం ఇదే రోజు దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనం జరిపే సమయంలో పాల సముద్రం నుండి శ్రీ మహాలక్ష్మీదేవి జన్మించింది. అదేవిధంగా కామధేనువు అనంత సంపదలను ఇచ్చే కల్పవృక్షం, దేవవైద్యుడు అయిన ధన్వంతరి కూడా జన్మించారు. కాబట్టి ధనత్రయోదశి రోజు లక్ష్మీదేవి జన్మదినంగా
अंदर एंत भक्ति श्रद्धल तो जरूकटर अदे विधा श्री महाविष्णु अंशावतार अमृत कलश हस्त समस्त प्रजलकु रोग निवारण द्वारा आरोग्याने प्रसादिंचडानिकि धन्वंतरी आविर्भविंचाडु काबट्टि धन्वंतरी जन्मिंचिन संदर्भंगा कूडा धनत्रयोदशिगा जरुपुकुंटारु। धनत्रयोदशि प्रामुख्यत चाला उंदी। वामनुडु त्रिविक्रम अवतारान्नि धरिंचि बलिचक्रवर्ति वद्द मूडु अडुगुल नेलनु दानंगा स्वीकरिंचि भूलोकं मोत्तान्नि ओक पादंतो आक्रमिंचिन रोजुगा ई धनत्रयोदशिगा चेप्तारु। अंतेकादु లక్ష్మీదేవిని నరకాసురుని చెర నుండి విముక్తి చేసి శ్రీ మహావిష్ణువు ఆమెను ధనాదిష్ట దేవతగా ప్రకటించి ధనలక్ష్మి పేరేట ఐశ్వర్యానికి పట్టాభిషిక్తురాలని చేసింది ఈ రోజే। ధనానికి అధినాయకుడు ఉత్తర దిక్పాలకుడైన కుబేరుడు। అందుకే ఈ ధనత్రయోదశి రోజు శ్రీ మహాలక్ష్మితో పాటు కుబేరుణ్ణి కూడా ఆరాధిస్తారు। మనం ఎంత కష్టపడినా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే అన్ని ఆటంకాలే ఎదురవుతాయి। అందుకే ధనత్రయోదశ రోజు శ్రీ మహాలక్ష్మీదేవిని సాయంత్రం ప్రదోష కాలంలో వృషభ లగ్న కాలంలో పూజ చేసి అమ్మవారి అనుగ్రహాన్ని అందరూ పొందుతారు। ఇలా ఈ సమయంలో పూజ చేయటం వల్ల ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని అందరూ భావిస్తారు। కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు శ్రీ మహాలక్ష్మీదేవితో పాటు జన్మించిన ధన్వంతరిని కూడా పూజిస్తారు। అదే విధంగా కుబేరుణ్ణి కూడా పూజిస్తారు। ధనత్రయోదశి రోజు లక్ష్మీ కుబేర పూజ చేస్తే అద్భుతమైన అఖండమైన ధనధాన్య సమృద్ధి కలుగుతుందని పురాణ వచనం। కాబట్టి ధనత్రయోదశి రోజు సాయంకాలం పూట ఒక ప్రత్యేకమైన సమయంలో మీ ఇంట్లో పూజ గదిలో లక్ష్మీ కుబేరుల చిత్రపటం ఉంచి ఆ చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి ఆ చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఆరు ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించాలి। ఆ ప్రత్యేకమైన సమయం ఏంటంటే సాయంత్రం 6 గంటల 37 నిమిషాల నుండి రాత్రి 8 గంటల 7 నిమిషాల మధ్య। ఇలా ప్రత్యేకంగా లక్ష్మీ కుబేర చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించాలి। ఇలా లక్ష్మీ కుబేరులకి దీపం వెలిగించి నమస్కారం చేసుకుంటే అక్షయ లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది। అంటే తిరుగులేని విధంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది। అలాగే ధనత్రయోదశి రోజు మీ ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు వెండి ఆభరణాలు ఏవి ఉన్నా సరే పాలతో కడిగి శుభ్రం చేయండి। ఆ తరువాత నీళ్ళతో కడగండి। వాటిని పూజా మందిరంలో సాయంత్రం లక్ష్మీ కుబేర చిత్రపటం దగ్గర దీపం వెలిగించినప్పుడు ఉంచండి। ఆ తరువాత లక్ష్మీ కుబేర చిత్రపటానికి హారతి ఇచ్చి తీపి పదార్థం నైవేద్యంగా పెట్టి ఆ బంగారు ఆభరణాలు వెండి ఆభరణాలు తిరిగి బీరువాలో పెట్టుకోండి। ఇలా చేస్తే సంవత్సరం మొత్తం లక్ష్మీ కుబేరుల అనుగ్రహం వల్ల అనంతమైనటువంటి సంపదలు కలుగుతాయి। ఇక ఎంతో పవిత్రమైన ఈ ధనత్రయోదశి రోజున ఇంట్లోని ఆడవారు బీరకాయ కూరను కాని లేదా సొరకాయ కూరను కాని వండితే చాలా మంచిది। అందులోనూ ఈ కూరల్లో పాలు పోసి వండుకుంటే మరీ మంచిది। ఇలా ఈ రోజు బీరకాయ లేదా సొరకాయ కూరను పాలు పోసి వండి తింటే కోటి జన్మల పుణ్యం వస్తుంది। ఈ రోజు అందరూ ఈ కూరలు వండాలి। తప్పకుండా ఈ రోజు ఈ కూరను తినాలి। అలా తినటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది। దరిద్రాలు దోషాలు పోతాయి। అదృష్టం వరిస్తుంది। ఐశ్వర్య యోగం కలుగుతుంది। దాని వల్ల వద్దన్న ధనం వస్తుంది। ఈ రోజు కూరల రూపంలోనే కాదు ఏ రూపంలోనైనా సరే బీరకాయ కాని లేదా సొరకాయను కాని తింటే లక్ష్మీ యోగం కలుగుతుంది। అంటే పచ్చడి రూపంలో కావచ్చు కూర రూపంలో కావచ్చు ఫ్రై రూపంలో కావచ్చు బజ్జీల రూపంలో కావచ్చు హల్వా రూపంలో కావచ్చు ఇలా ఏ రూపంలోనైనా సరే సొరకాయను బీరకాయను తినాలి। అలా తింటే ఒంట్లోని దరిద్రమంతా పోతుంది। సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి। కోటి జన్మల పుణ్యం వస్తుంది। కాబట్టి ధనత్రయోదశి రోజు బీరకాయ మరియు సొరకాయ కూరలను తిని మీరు కూడా శుభ ఫలితాలు పొందండి। ఇక ఈ ధనత్రయోదశి రోజు పొరపాటును కూడా నాన్ వెజ్ తినకూడదు। అంటే చికెన్ మటన్ పీతలు చేపలు రొయ్యలు గుడ్లు ఇలాంటి మాంసాహారం తినకూడదు। ఇక అత్యంత పవిత్రమైన ఈ రోజు మీరు బంగారం కొనాల్సిన పని లేదు। ధనత్రయోదశి రోజు ఈ చిన్న మంత్రాన్ని 3 సార్లు అన్నారంటే చాలు ఆ కుబేరుని మరియు లక్ష్మీదేవి అనుగ్రహం మీకు నేరుగా అందుతుంది।
ఈ రోజు ఈ మంత్రం పఠించటం వల్ల సకల సౌభాగ్యాలు లభిస్తాయి. విలాసవంతమైన జీవితాన్ని గడపాలనుకునే వారు ఈ మంత్రాన్ని ఈ ధనత్రయోదశ రోజు పఠించండి. ఈ మంత్రం అష్టలక్ష్మీ కుబేర మంత్రం. ఈ రోజు ఈ అష్టలక్ష్మీ కుబేర మంత్రం పఠించటం ద్వారా లక్ష్మీదేవి కుబేరుని ఆశీస్సులు పొందుతారు. మరి ఆ అష్టలక్ష్మీ కుబేర మంత్రం ఏంటంటే, ఓం హ్రీం శ్రీ క్రీం శ్రీ కుబేరాయ అష్టలక్ష్మీ మాం గృహే ధనం పోరాయ పోరాయ నమః. ఈ అష్టలక్ష్మీ కుబేర మంత్రాన్ని ఈ రోజు 3 సార్లు భక్తి శ్రద్ధలతో జపిస్తే 100 కిలోల బంగారం కొన్నంత మహాపుణ్యం. అంతేకాదు, ఈ రోజు బంగారం కొనకపోయినా ఈ మంత్రం జపిస్తే మీ ఇంటికి బంగారం వస్తుంది. ఆ కుబేరుని లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు అందుతాయి. ఇక ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా స్నానం చేసే నీటిలో గుప్పెడు వ్యాపాకులు వేసుకుని స్నానం చేయండి. ఈరోజు బంగారం కొనాల్సిన పని లేదు. కేవలం ఇలా స్నానం చేసే నీటిలో వ్యాపాకులు వేసుకుని స్నానం చేస్తే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలిగి తిరుగులేని రాజయోగం పడుతుంది. మీ ఒంట్లో ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం ఈ రోజుతో పోతుంది. ఎలాంటి పాపాలైనా ఈ రోజుతో పోతాయి. మీ ఒంట్లో వేధించే వ్యాధులన్నీ నయమవుతాయి. కాబట్టి లక్ష్మీదేవి మరియు ధన్వంతరి అనుగ్రహం కలగాలంటే ఈరోజు స్నానం చేసే నీటిలో వ్యాపాకులు వేసుకొని అందరూ స్నానం చేయాలి. అలానే ధనత్రయోదశి రోజు సాయంత్రం ప్రదోష కాలంలో, అంటే సాయంత్రం 5:38 నుండి రాత్రి 8:07 మధ్య ఇంటి ముందు ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి. దానినే బలిదీపం అనే పేరుతో వెలిగిస్తారు. ఆ బలిదీపం ఎలా వెలిగించాలంటే గోధుమ పిండిలో నీళ్లు కొద్దిగా బెల్లం కలిపి ఒక ప్రమిదలాగా తయారు చేసుకోవాలి. దాన్ని సాయంత్రం ప్రదోషకాలంలో ఇంటి గుమ్మం ముందు బయట ఉంచి దాంట్లో నువ్వుల నూనె పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. ఆ దీపం దగ్గర ఒక రాగినాణం గవ్వా ఉంచండి. రాగినాణ్యం అందుబాటులో లేకపోతే రూపాయి బిల్లా గవ్వా ఉంచాలి. ఈ గోధుమ పిండి దీపం దగ్గర ఒక తమలపాకు ఉంచి అందులో కొద్దిగా బియ్యం బెల్లం ముక్క ఉంచాలి. దీన్నే బలిదీపం అనే పేరుతో పిలుస్తారు. బలిదీపం ఎప్పుడైనా సరే ధనత్రయోదశి రోజు సాయంత్రం ప్రదోషకాలంలో గుమ్మం ముందు బయటవైపు వెలిగించాలి. అది కూడా గోధుమ పిండి దీపమై ఉండాలి. ఆ దీపం దగ్గర రూపాయి నాణ్యం గవ్వా ఉంచాలి. ఈ దీపానికి నైవేద్యంగా తమలపాకులో బియ్యం బెల్లం ముక్క ఉంచాలి. అలా బలిదీపం వెలిగిస్తే సంవత్సరమంతా అపమృత్యుదోషాలు ఉండవు, వాహన ప్రమాదాలు ఉండవు, నరదిష్టి శత్రుబాధలు ఎదుటి వాళ్ళ ఏడుపు ఇవన్నీ తొలగిపోతాయి. ఇలా ధనత్రయోదశి రోజు సాయంత్రం దీపం పెట్టాక మర్నాడు వాటిని ఏం చేయాలంటే ఆ రాగి నాణ్యం లేదా రూపాయి బిళ్ళ, గవ్వ, తమలపాకులో ఉంచిన బియ్యం బెల్లం ముక్క ఎవరూ తొకని చోట చెట్టు మొదట్లో వేయాలి. వాటిని మనం వినియోగించుకోకూడదు. ఇలా బలిదీపం పెట్టి అపమృత్యుదోషాలు తొలగించుకోండి. ఈరోజు మన ఇంట్లో వారికి అపమృత్యుదోషాలు తొలగిపోవటానికి యమదీపం వెలిగిస్తాము. ఈ యమదీపం ఎలా వెలిగించాలి, ఏ సమయంలో ఈ యమదీపం వెలిగించాలి, పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. యమదీపం అనేది ఈ నెల 29వ తేదీ సాయంత్రం 5:38 నుండి సాయంత్రం 6:53 మధ్య కాలంలో, అంటే ఈ 1:15 కాలంలో యమదీపాన్ని అందరూ వెలిగించాలి. ముందుగా గడపను శుభ్రం చేసి ఆ గడపకు పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి ముగ్గుతో ముగ్గు వేయాలి. ఆ గడప దగ్గర దక్షిణం వైపు అలికి పసుపు పూసి ముగ్గు వేయాలి. 3 లేదా 5 తమలపాకులు పెట్టి ఆ తమలపాకుల మీద ఒక పిడికెడు కల్లుప్పు పోసి దానిమీద ఒక మట్టి ప్రమిదను ఉంచి దానిమీద ఇంకొక మట్టి ప్రమిద పెట్టాలి. ఇలా కల్లుపు ప్రదేశంలో బియ్యం లేదా ఏదైనా ధాన్యం కూడా పోయవచ్చు. ఆ మట్టి ప్రమిదలో 3 ఒత్తులు వేయాలి. అంటే తూర్పు వైపు 1 ఒత్తి ఉండాలి, దక్షిణం వైపు 1 ఒత్తి ఉండాలి, ఉత్తరం వైపు 1 ఒత్తి ఉండాలి. ముందుగా ఆ దీపంలో నూనె పోసుకోవాలి. నువ్వుల నూనె పోయటం చాలా శుభప్రదం. యమధర్మరాజుకు నువ్వుల నూనె అంటే చాలా ఇష్టం. ముందుగా దక్షిణం వైపు ఉన్న ఒత్తిని వెలిగించాలి. 1 ఏకహారతి లేదా అగరవత్తితో అయినా ఇలా వెలిగించాలి. ఆ తరువాత తూర్పు వైపు ఉన్న ఒత్తిని వెలిగించాలి.
ఆ తర్వాత ఉత్తరం వైపు ఉన్న వత్తిని వెలిగించాలి। చక్కగా దీపాన్ని అలంకరించాలి। పసుపు కుంకుమలతో దీపాన్ని అలంకరించి పువ్వులతో అలంకరించాలి। రెండు అగరబత్తులు వెలిగించి ఆ దీపానికి పూజ చేసి ఇక నైవేద్యంగా ఒక తమలపాకుపై బెల్లం పెట్టి మీరు యమధర్మరాజుకు నమస్కారం చేసుకోండి। ఓ యమధర్మరాజా, నాకు మా ఇంట్లో వారందరికీ మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించు। ఎటువంటి యమగండాలు దోషాలు లేకుండా ఆ దోషాల్ని తొలగించి దీర్ఘ ఆయుష్ను ప్రసాదించు తండ్రి అని దక్షిణ వైపు తిరిగి యమధర్మరాజుకు ఒక నమస్కారం చేసుకోవాలి। ఇలా యమదీపం వెలిగిస్తే ఇంట్లో వారందరికీ చక్కని ఆరోగ్యం కలుగుతుంది। ఇంట్లో యమబాధలు ఉండవు అని మన పెద్దలు చెప్తారు। ఇంట్లో వారికి దీర్ఘ ఆయుష్ కలుగుతుంది। అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి। ఇలా చేస్తే యమధర్మరాజు పొంగిపోయి ఐశ్వర్యాన్ని ఇస్తాడు। ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆ ఉప్పును నీళ్ళల్లో కలిపి పూల మొక్కలకు పోయండి। ఆ దీపాన్ని మళ్ళీ వాడకూడదు। ఎక్కడైనా చెట్టు కింద వేయాలి। ఆ తమలపాకును నైవేద్యాన్ని కూడా తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి। యమదీపం ఎందుకు ఇలా పెట్టాలంటే అపమృత్యు దోషాల నుండి మనల్ని కాపాడుకోవటానికి, వాహన ప్రమాదాలు జరగకుండా ఉండటానికి ఇలా పెడతారు। అంతేకాదు, దాంతో పాటు మరొక కారణం కూడా ఉంది। అదేంటంటే భాద్రపద మాసంలో వచ్చే మహాలయ పక్షంలో మన పితృదేవతలు మన భూమండలానికి చేరుకుంటారు। వాళ్ళు ఈ నెల రోజుల పాటు ఇక్కడే సంచరిస్తూ మరలా ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజున తిరిగి వారి వారి గృహాలకు అంటే పితృలోకాలకు చేరుకుంటారు। వారికి దారి చూపటం కొరకు కూడా ఈ యమదీపాలు పెడతారు। అందుకే ముఖ్యంగా ఇలా యమదీపాలు పెడతారు। ఇక తరువాత అంటే యమదీపం పెట్టాక ఈ కథను భక్తి శ్రద్ధలతో వినాలి। ఈ కథను విన్నంత మాత్రం చేతనే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి రాజయోగం పడుతుంది। పూర్వం హిముడు అనే ఒక మహారాజు ఉండేవాడు। అతనికి సంతానం లేదు, అతని రాజ్యంలో అన్నీ ఉన్నా కుమారులు లేరు అనే బాధ ఉంది। రాజ్యంలో అన్ని రాజభోగాలు అనుభవిస్తున్నా కూడా అంత ఆనందాన్ని పూర్తిగా ఇవ్వటం లేదు। ఎలాగైనా సంతానం కావాలని రాజ్యాన్ని విడిచి అడవులకు పోయి ఘోర తపస్సు చేసి వరప్రభావం వల్ల ఒక పుత్రుణ్ణి పొందాడు। పుత్రుడు కలగటం వల్ల ఎంతో ఆనందాన్ని పొందాడు। రాజ్యంలో అందరూ పండుగ చేసుకున్నారు। ఆ రోజు దీపభుకాంతులతో ఆ రాజ్యమంతా కాంతితో నిండిపోయింది। ఇక హిముడు తన రాజపురోహితులను పిలిచి పుత్రుడి జాతకం చెప్పమని కోరాడు। ఆస్థాన జ్యోతిష్కులు పుత్రుని జాతకం మొత్తం చూశారు। ఆ జాతకంలో వారికి ఒక భయంకరమైన నిజం తెలిసింది। ఆ విషయం మహారాజుకి ఎలా చెప్పాలా అని ఆస్థాన జ్యోతిష్కులు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ వారిలో వారు చర్చించుకోసాగారు। ఎందుకంటే ఆ పిల్లవాడి జాతకం ప్రకారం తన 16వ ఏట మరణిస్తాడని ఉంది। రాజుకు ఎంత కఠినమైనదైనా నిజమే చెప్పాలి, అబద్ధం చెప్తే తన వృత్తికే ద్రోహం చేసినట్లు అవుతుంది। అందుకని పురోహితులంతా వారిలో వారు చర్చించుకొని చివరకు కఠినమైనా సరే ఆ విషయాన్ని రాజుకు చెప్పాలని నిర్ణయించుకున్నారు। ఇక రాజపండితులంతా రాజుతో ఇలా చెప్పారు, ఓ రాజా, పిల్లవాడి జాతకం చూశాము, అంతా బాగానే ఉంది, పరాక్రమవంతుడవుతాడు, కానీ పుత్రుడు అల్పాయుష్కుడు, తన 16వ ఏట మరణిస్తాడు, నిజమెంత నిష్ఠూరమైనా చెప్పక తప్పదు అన్నారు। ఆ మాటలు విన్న రాజు తన భార్య ఎంతో రోదించారు। దుఃఖంతో పండితులతో ఇలా అన్నారు, ఓ పురోహితులారా, మీరు జాతకం సరిగ్గా చూశారా? అల్పాయుష్కుడైన పుత్రుడు కలగటమేమిటి? నాకు అంతా అయోమయంగా ఉంది అన్నాడు. దానికి పండితులు, మహారాజా, జాతకాన్ని 1కి 10 సార్లు మేమందరం చూశాము. జాతకంలో తన 16వ ఏట మరణిస్తాడనే ఉంది. దీనిని తప్పించటం ఎవరితరం కాదు అన్నారు. దానికి మహారాజు పురోహితులతో ఇలా అన్నాడు, పురోహితులారా, ఆ మృత్యువును తప్పించటానికి ఏవైనా పరిహారాలు ఉంటే చెప్పండి, పుత్రుడి మరణాన్ని తప్పించండి అన్నాడు. దానికి పురోహితులు ఇలా అన్నారు, చూడండి మహారాజా, పరిహారాలకు ఈ గండం తొలగదు. జాతకంలో మరణగండం స్పష్టంగా కనిపిస్తోంది. దాన్ని తప్పించటం ఎవరితరం కాదు, అంతా దైవం మీద భారం అన్నారు. దానికి మహారాజు రాణి ఎంతో విచారించారు. ఈ గండాన్ని ఎలాగైనా తప్పించాలని అనుకుంటారు. అలా పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు. 15 ఏళ్ల వయసు వచ్చింది. పిల్లవాడు పెరుగుతున్నా కూడా
తల్లిదండ్రులకు బాధ మాత్రం ఉంది. ఇలా ఉండగా పక్క రాజ్యంలో నిరంతరం దైవాన్ని పూజించే ఒక రాజకుమార్తె ఉందని, ఆమె దైవం అనుగ్రహాన్ని పొందిందని, ఏమేతో యువరాజుకు వివాహం చేస్తే ఆమె గండాన్ని తప్పించే అవకాశం ఉందని సలహా ఇచ్చారు. ఇక అంతట మహారాజు పక్క దేశపు రాజును సంప్రదించి హిముడికి ఆ చుట్టుప్రక్కల ఎంతో పేరుండటంతో ఆ సంబంధాన్ని ఖాయం చేసుకున్నారు. ఒక శుభముహూర్తంలో ఇద్దరికీ వివాహం చేశారు. ఇక అత్తగారింటికి వచ్చిన కోడలు అత్తమామలను ఎంతో బాగా చూసుకునేది. ఉదయం బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేచి దైవాన్ని పూజించేది, నిత్యం దీపారాధన చేసేది. ఇలా ఉండగా ఒకరోజు అత్తమామ కుమారుడి జాతకం గురించి కోడలికి చెప్పారు. దానికి ఎంతో బాధపడిన కోడలు ఎలాగైనా తన భర్తను కాపాడుకోవాలని అనుకుంది. ఇలా ఉండగా ఒకరోజు ఆ మరణ ఘడియలు రానే వచ్చాయి. ఖచ్చితంగా ధనత్రయోదశి రోజే పిల్లవాడికి 16వ ఏట వచ్చింది. ఇక ఆ రోజు రాజుగారి ఇంట్లో అంతా శోకంతో నిండి ఉంది. మరణ ఘడియలు కూడా ఆసన్నమవుతున్నాయి. ఇంతలో కోడలకి ఒక ఆలోచన వచ్చింది. ఈరోజు ధనత్రయోదశి కదా, ఈరోజు యమధర్మరాజు వచ్చే సమయానికి ఇంటి ముందు దీపాలను వెలిగించి నా బంగారాన్ని ఆ దీపాల వద్ద ఉంచితే ఆ దీపపు కాంతుల మధ్య బంగారపు మెరుపులకు ఆ మరణ ఘడియలు తప్పిపోతాయని అనుకుంది. అంతటా ఆ సమయం వచ్చింది. ఇక యముడు ఎంతో భయంకరంగా యమపాశాన్ని తీసుకొని వస్తున్నాడు. కోడలు పతివ్రత కావటం వల్ల, దైవ అనుగ్రహం వల్ల ఆమె యముణ్ణి చూడగలిగింది. ఆ యముడు ఎర్రటి కళ్ళతో, అత్యంత భయంకరమైన దండంతో, పెద్ద పెద్ద చేతులతో, భయంకరమైన ముఖంతో, ఒళ్ళు గగురు పొడిచేలా దున్నపోతుమైన వస్తూ ఉన్నాడు. అంతటా యముడు వస్తున్నాడని గ్రహించిన కోడలు ద్వారం వద్ద రెండు దీపాలు వెలిగించింది. ఆ దీపాల దగ్గర తన 7 వారాల నగలు ఉంచింది. ఇక యముడు ప్రాణాలు తీయటానికి గడియలు సమీపించగానే ఇంటి ద్వారం ముందుకు వచ్చాడు. అలా రాగానే ఆ దీపపు కాంతికి, బంగారపు దగదగకు కొంచెం సేపు మయమర్చిపోయాడు. ఎంత దివ్యమైన కాంతులు ఈమె ఇంటి ముందు ఎలా వచ్చాయని ఆలోచిస్తూ ఆ దీపాల వెలుగులను చూస్తూ ఉన్నాడు. ఎంతలో మృత్యుగడియలు అయిపోయాయి. ఎప్పుడైనా మృత్యుగడియలు అయిపోతే మరణం సంభవించదు. అలా యువరాజు యొక్క మరణ గడియలు తప్పిపోయాయి. మృత్యుగండం తొలగిపోయింది. ఈమె ఎవరో మహాపతివ్రత అయ్యుంటుంది అనుకొని చేసేది లేక తన భర్త ప్రాణాలు తీయకుండా వెనక్కి వెళ్ళిపోయాడు. ఇక కోడలు, మహారాజు, రాణి ఎంతో సంతోషించారు. ఆ రోజు నుండి కోడలు ధన త్రయోదశి రోజు యమదీపాలు పెట్టటం ప్రారంభించింది. ఆ విధంగా వారు సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించారు. అందుకే ధన త్రయోదశి రోజు యమదీపం వెలిగిస్తారు. ఇలా ఈరోజు సూర్యుడు అస్తమించిన తరువాత వెలిగిస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయని నమ్మకం. అలానే ఈ దీపాల దగ్గర మన ఇంట్లో ఉన్న బంగారం ఉంచి తరువాత లక్ష్మీదేవి దగ్గర ఈ బంగారం పెట్టి పూజించాలి. అంతేకాని ఈరోజు బంగారం కొనకూడదు. మన ఇంట్లో ఉన్న బంగారాన్ని మాత్రమే అక్కడ పెట్టి పూజించాలి. ఈరోజు బంగారం కొనాలని ఎక్కడా ఏ శాస్త్రాలలో చెప్పలేదు. కాబట్టి ఈరోజు సూర్యాస్తమయం సమయంలో యమదీపం తప్పక వెలిగించాలి. ఈరోజు ఇలా వెలిగిస్తే యముడు సంతోషించి అపమృత్యుదోషాలు తొలగిస్తాడు. అంతేకాదు ఈ దీపపు కాంతులు మన పితృదేవతలు స్వర్గానికి వెళ్లటానికి దారిని చూపిస్తాయి. దాంతో మన పితృదేవతలు సంతోషించి మనల్ని దీవించి వెళ్తారు. ఈరోజు ఈ పవిత్ర కథను విన్నా చెప్పినా కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. ఇలా ఈ యమదీపం వెలిగించి ఈ కథను వింటే సంవత్సరం వరకు అపమృత్యుదోషాలు తొలుగుతాయని, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తొలతూగుతారని నమ్మకం. అదేవిధంగా ఈరోజు మన ఇంట్లో పెట్టే యమదీపం వల్ల అపమృత్యుదోషాలు తొలగి ఆయుష్ పెరుగుతుంది. ఇలా ఈరోజు యమదీపం వెలిగిస్తే సంవత్సరం వరకు మృత్యుగండాలు తొలగిపోతాయని మన పెద్దలు చెప్తారు. ధనత్రయోదశి కావున ఒక అద్భుతమైన చెట్టును తాకితే చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఈరోజు బంగారం కొనాల్సిన పని లేదు, కేవలం ఈ చెట్టును తాకండి, మీకు 100 కిలోల బంగారం కొన్నంత ఫలితం వస్తుంది. మనల్ని బాగు చేసుకోవటానికి, ధనాన్ని ఆకర్షించటానికి, మంచి శక్తిని పుంజుకోవటానికి, దరిద్రం పారిపోవటానికి ఈ రోజును ఉపయోగించుకుంటే వారి దశ తిరుగుతుంది.
ఈ రోజు చేసే ఏ పరిహారమైన 100 రెట్ల అద్భుత ఫలితాలను ఇస్తుంది కాబట్టి అత్యంత శక్తివంతమైన ఈ రోజు మీరు బంగారం కొనాల్సిన పని లేదు మీరు ఈ రోజు కేవలం వేప చెట్టును తాకండి చాలు బంగారం కొని ఇంటికి తెచ్చుకున్నంత పుణ్యం వస్తుంది మీకు రాజయోగం పడుతుంది మన హిందూ సాంప్రదాయంలో వేప చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది వేప చెట్టును సాక్షాత్తు మనం లక్ష్మీదేవిగా భావించి ప్రతిరోజూ పూజలు చేస్తుంటాం అలానే ప్రతిరోజూ ఉదయం లేవగానే వేప చెట్టును చూస్తే ఆ రోజంతా శుభం కలుగుతుందని అందరూ నమ్ముతారు వేప చెట్టు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఈ రోజు వేప చెట్టును పూజిస్తే సాక్షాత్తు లక్ష్మీదేవిని పూజించినట్లే లెక్క ఈ శుక్రవారంతో కూడిన ధనత్రయోదశి రోజు మీకు దగ్గరలో వేప చెట్టు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్ళి ఆ చెట్టును కేవలం తాకితే చాలు మీ కష్టాలు సమస్యలు పోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎక్కడ వేప చెట్టు కనిపించినా ఆ చెట్టుకు చెంబుతో కొన్ని నీళ్లు పోసి తరువాత చెట్టుకు నమస్కారం చేసుకొని 11 సార్లు ఆ చెట్టును తాకండి అలా తాకేటప్పుడు మీ కోరిక చెప్పుకుంటే ఆ కోరిక త్వరగా నెరవేరుతుంది తల్లి బంగారం కొనేంత స్తోమత మాకు లేదు అందుకే లక్ష్మీ స్వరూపమైన నిన్ను తాకి నమస్కరిస్తున్నాము మమ్మల్ని అనుగ్రహించి మాపై కటాక్షం కురిపించు అని నమస్కారం చేసుకోండి ఇలా చేసిన తర్వాత ఆ చెట్టు కింద కాసేపు కూర్చొని ఇంటికి వెళ్ళండి ఇదంతా చేయకపోయినా ఈ అద్భుతమైన రోజు ఎవరైతే వేప చెట్టును కేవలం తాకటం ద్వారా అందులోని అద్భుత శక్తులు మీలోకి ప్రవేశించి మీ దశ మారిపోతుంది లక్ష్మీదేవి దీవిస్తుంది మీ ఒంట్లోని నెగటివ్ శక్తులను ఆ చెట్టు లాగేసుకుంటుంది మంచి పాజిటివ్ ఎనర్జీ మీకు అందిస్తుంది ఇలా ఈ రోజు చేస్తే మీ కష్టాలు బాధలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అత్యుత్తమ ఔషధ గుణాలున్న చెట్లలో వేప చెట్టు ఒకటి ఈ విషయాన్ని అనాది కాలంలోనే భారతీయులు గుర్తించి దాన్ని పవిత్ర వృక్షంగా పూజించటం మొదలుపెట్టారు వేప చెట్టుకు ఆ విశేష గుణాలు రావటానికి కారణం అమృత బిందువులు దాని మీద పడటమే గరుత్మంతుడు అమృత భాండం తీసుకొని పోతుండగా కొన్ని చుక్కలు చింది భూలోకంలో వేప చెట్టు మీద పడగా అది శక్తివంతమైన మానవులకు మేలు చేసే అమృత వృక్షంగా మారిందని పురాణ గాథ ఉంది అందుకే ఇలాంటి అద్భుతమైన ధనత్రయోదశి రోజు వేప చెట్టును 11 సార్లు తాకటం వల్ల ఆ చెట్టులోని అమృతం మన ఒంట్లోకి ప్రవేశిస్తుంది అంటే మన ఒంటికి చక్కని ఆరోగ్యం కలుగుతుంది దేవతల వైద్యుడు ధనవంతరి ప్రతిరూపమే వేప చెట్టు భూలోకంలో వేప చెట్టును నాటి పోషించిన వారికి స్వర్గలోకం ప్రాప్తిస్తుందని నమ్మకం వరుసగా 3 వేప చెట్లను పెంచి పోషిస్తే సూర్యలోకం ప్రాప్తిస్తుందని నమ్మకం రాక్షసులు వెంటాడుతున్నప్పుడు సూర్యుడికి ఆశ్రయమిచ్చిన చెట్టు వేప చెట్టు కాబట్టి సూర్యలోకానికి చేరుస్తుందనే నమ్మకం ఉంది కాబట్టి అద్భుత ధనత్రయోదశి రోజు వేప చెట్టును తాకటం వల్ల అదృష్టం పడుతుంది చక్కని ఆరోగ్యం కలుగుతుంది వేప చెట్టులోని అమృత తత్వం మన ఒంట్లోకి ప్రవేశించి నిన్ను నూరేళ్ళు ఆరోగ్యంగా జీవిస్తారు ఇక ఎంతో శక్తివంతమైన ఈ రోజు మీరు బంగారం కొనాల్సిన పని లేదు మీరు కేవలం జమ్మి చెట్టు ఆకులను ఇంటికి తెచ్చుకొని లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ముందు పెడితే మీరు కిలో బంగారాన్ని ఇంటికి తెచ్చుకున్నట్లే ఎందుకంటే సెమి వృక్షం అంటే జమ్మి చెట్టు ఆకులను బంగారంతో సమానంగా మన పురాణాలు వర్ణించాయి అరణ్యవాసానికి వెళ్తున్న రాముడికి జమ్మి చెట్టు విశ్రాంతినిచ్చింది త్రేతాయుగంలో శ్రీరాముడు ఆదిపరాశక్తిని జమ్మి ఆకులతో పూజించిన తరువాత రావణుడితో 9 రోజులు యుద్ధం చేసి విజయం సాధించాడని దేవి భాగవతం చెప్తోంది అలానే పాండవుల విజయానికి కూడా జమ్మి చెట్టు కారణమని భారత కథ చెప్తోంది ఈ రోజు అనగా ధనత్రయోదశి రోజు మీరు ఏ సమయంలోనైనా సరే జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి పూజించి కొన్ని ఆకులను తీసుకొని మీ ఇంటికి వచ్చి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి యథావిధిగా లక్ష్మీదేవిని పూజించాలి ఈ రోజు ఇలా చేస్తే అఖండ ఐశ్వర్యం మీ ఇంటికి వస్తుంది అప్పుల బాధలు పోతాయి ఆర్థిక ఇబ్బందులన్నీ పోయి పట్టిందల్లా బంగారమే అవుతుంది।